दाड़ी जो दाड़ी जगह चोट ने निराहार दीय उद्देश्य तो इकड़े मन निराहार दीसे पैस्थिचा डेबई लक्षल मंदिर कार्यकर्त निर्मित भवन वारी पवित्र देवालय अलांट देवालय पैन कार्यकर्त मनोभावाल पैन दाड़ चेसे पैस्थिचारे चाला बाधाकरं विचारिस्तुन्ना भारत देश चरित्रलो ना 40 संवत्सराल राजकीय अनुभवंलो एप्पुडु कूडा पार्टी आफीसुल पैन दाड़ जरगलेदु एदैना जरगारा अने संगतलु जरिगिनप्पुडु आवेशालकु आवेशाल्लो अक्कडक्कड कोन्नि संगतलु जरगोच्चु गानी ఒక ఆర్గనైజ్డ్ గా ఒక పద్ధతిగా సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అంటే తెలుగు దేశం పార్టీనే తుదముట్టించాలి టెర్రరైజ్ చేయాలి భయభ్రాంతులు చేయాలి దీనివల్ల ఎవరైనా తెలుగు దేశ పార్టీలో ఉండాలన్నా ప్రతిపక్షాలు ఎవరైనా మట్టడాలన్నా భయపెట్టాలనే ఉద్దేశంతోనే ఈ దాడులు చేశారు దీని పైన పెద్ద కుట్రనే జరిగింది ఈ రోజు మీరు ఇక్కడ చూస్తున్నారు సాక్షాత్తు ఎన్టీఆర్ విగ్రహం ఇక్కడే ఉంది వాళ్ళు వచ్చినప్పుడు మేమందరం ఒక మీటింగ్ లో ఉన్నాం ఆ మీటింగ్ లో మేము మాట్లాడుకుంటున్నాం వర్చువల్ మీటింగ్ లో ఉన్నాం పార్టీ ఆఫీస్ లో కొంతమంది ఉన్నారు నేను ఇంటి దగ్గర నుంచి మాట్లాడుతున్నాను మాట్లాడుతా ఉంటే మాకు అప్పటికప్పుడే కొంత సమాచారం వచ్చింది 4:30 గంటలకి పట్టాభి ఇంటిపైన దాడి చేశారని సమాచారం వచ్చింది ఆ దాడి జరిగిన వెంటనే మేము చర్చించుకుంటున్నాం చర్చించుకుంటనే పట్టాభి ఇంటిపైన దాడి చేసిన దారిపైన ఏ విధంగా కొండే పిల్లల్ని కాపాడుకోవాలి భార్యని కాపాడాలి అని ఆలోచిస్తున్నాం 8 సంవత్సరాల పాప 3వ తరగతి చదువుకునే పాప ఆ పాప ఇంట్లో ఉంటే ఆ ఇల్లు ధ్వంసం చేసేశారు మామూలుగా ఆవేశం ఉంటే ఏదో ఒక రాయేస్తాం ఒక దెబ్బ కొడతాం ఆస్తిని మొత్తం విధ్వంసం చేయాలని ఆలోచన వచ్చిందంటే చిన్న పిల్ల ఉంటే ఆ పిల్లల మనోభావాలు కూడా లెక్క పెట్టుకోకుండా అక్కడ దాడి చేసి విధ్వంసం సృష్టించారంటే ఆ చిన్న పాప మనోభావాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది పెద్దైనా కూడా ఇదే జ్ఞాపకాలు ఉంటాయి అలాంటి సంఘటన అక్కడ జరిగింది దీన్ని ఏం చేయాలని ఇమిడియట్ కొండ నాయకత్వం డిప్యూటీ కమిషనర్ పోలీస్ కి డీజీపీ కి అందరికీ ట్రై చేయడం మొదలు పెట్టాం అప్పుడే సమాచారం వచ్చింది పక్కనే సీకన్వెన్షన్ లో ఉన్నారు డీజీపీ ఆఫీస్ పక్కనే ఉన్నారు ఇంకొక 150 మంది 200 మంది పార్టీ ఆఫీస్ మీదకి బయలుదేరారని అప్పుడే సమాచారం వచ్చింది సమాచారం వస్తే నేను 5 గంటల 3 నిమిషాలకి డీజీపీకి ఫోన్ చేశాను ఈ రోజు ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఎవరుగా పాడాలి ప్రజల ఆస్తులు గాని ప్రజల ప్రాణాలు గాని ప్రతిపక్ష నాయకుల ప్రాణాలు గాని ఆ మాటకు వస్తే ఎవరి ప్రాణాలకు కూడా రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత పోలీసులది అలాంటి పోలీస్ చీఫ్ డీజీపీ నేను నేరుగా ఫోన్ చేస్తే ఆయనకు ఇంకా పనులు ఉన్నాయంట నా ఫోన్ తీసుకోవడానికి నిరాకరించాడు పక్క నుండి అర్బన్ ఎస్పీకి ఫోన్ చేశాం ఆయన లైన్ లేక రాడు కమిషనర్ పోలీసుకి ఫోన్ చేశాం ఆయన లైన్ లేక రాడు అప్పుడు మనవాళ్ళు ఇక్కడ ఉండి కింది వాళ్ళు సిఐకి డిఎస్పీకి ఫోన్ చేస్తే వాళ్ళు మాట్లాడతారు ఏంటి ఏం జరిగిపోయింది ఏం జరుగుతా ఉంది అని మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఆ సందర్భంలో నేను నేరుగా గవర్నర్కి ఫోన్ చేశాను గవర్నర్ లైన్ లేక వచ్చారు నేను చాలా స్పష్టంగా చెప్పాను ఇక్కడ ఒక ఎన్టీఆర్ భవన్లనే అప్పటికే నాకు సమాచారం వచ్చింది విశాఖపట్నం
మన పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు. హిందూపూర్లో బాలకృష్ణ ఎమ్మెల్యే ఆఫీస్ పైన దాడి చేశారు. కడపలో అమీర్ బాబు ఇంటిపైకి దాడికి వెళ్ళారు. లింగారెడ్డి కడప పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిపై దాడి చేయడానికి ఆయన ఇంటి మీదకి పోయారు. అదే మారుగా కాళహస్త్రి మన పార్టీ ఇన్ఛార్జ్ అయిన సుధీర్ రెడ్డి రేణుగుంటలో ఉంటే ఆయన కారు అప్పటికే పగలగొట్టే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ నేను గవర్నర్ కి చెప్పాను. రాష్ట్రం మొత్తం దాడులు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్ని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని లక్ష్యంగా పెట్టుకుని దాడులు చేస్తున్నారు, చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. రాజ్యాంగంగా మీకు అధికారాలు ఉన్నాయి కాబట్టి ఇమీడియట్ గా మీరు ఇంటర్వ్యూ కండి, అయి దీన్ని అరికట్టండి అని చెప్పి ఆయనకి చెప్పాను. ఆ తర్వాత సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఫోన్ చేశాను, అమిత్ షా గారికి ఫోన్ చేశాను. ఆయన ఫోన్ చేసి అడిగాను ఈ విధంగా పోలీసు మా ఆఫీసు చూస్తే 100 అడుగుల దూరంలో 100 మీటర్లో డీజీపీ ఆఫీస్ ఉంది, ఒక బెటాలియన్ ఉంది, ఇక్కడనే పక్కనే ముఖ్యమంత్రి ఆఫీస్ ఉంది, క్యాంప్ ఆఫీస్ ఉంది, రెసిడెన్స్ ఉంది. ఈ దూరంలో ఉండే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి జరుగుతా ఉందంటే ఫోన్ చేసి ఎత్తలేదంటే వీళ్ళందరూ కలిసే దాడి చేపిస్తున్నారు. పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండాలు కలిసి ఈ దాడి చేస్తున్నారు. కేంద్ర మంత్రిగా మీరు ఇంటర్వ్యూ కండి, న్యాయం చేయండి. ఈ దేశంలో ఒక భాగమే ఈ రాష్ట్రం, ఆ బాధ్యత మీరు తీసుకోమని చెప్పి ఆయనకు ఫోన్ చేశాను. ఆయన ఫోన్ చేసి ఇమీడియట్ గా నేను యాక్షన్ తీసుకుంటే ఒక లెటర్ కూడా పంపించమని చెప్పాడు. నేను అక్కడి నుంచి చూశాను దాడి జరుగుతా ఉంది. మనసు ఆఫీస్ పైనే ఉంది, ఎందుకంటే 70 లక్షల మంది కార్యకర్తలు నిర్మాణం చేసుకున్న భవనం ఒకటి. ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రతిబింబం తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ భవన్. ఈ దాడి మన మీద దాడి కాదు, ప్రజాస్వామ్యం పైన దాడి, ప్రజల పైన దాడి. నాకు అనిపించింది ప్రాణం పోయినా పర్వాలేదు, ఇమీడియట్ గా ఆఫీసు పొమ్మవాలని, మా సెక్యూరిటీని రమ్మని, ఇమీడియట్ కార్యకి నేరుగా ఏమైనా పర్వాలా, తాడో పేడో తెలుసుకోవాలి, ఏదైనా పర్వాలేదని నేరుగా ఆఫీస్కి వచ్చారు.